హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఐకియా కిచెన్ ప్రొడక్ట్స్ అనేది మీతో షేర్ చేస్తానండి. సో లాస్ట్ టైం మీరు చూసినట్టయితే ఐకియా ఫర్నిచర్ అంతా షేర్ చేశాను. సో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది పార్ట్ టూగా పెడుతున్నాను. ఓన్లీ కిచెన్కి సంబంధించిన ఉంటాయి. లాస్ట్లో కొన్ని ఫ్లవర్ వాజ్లు లైటింగ్ అనేది నేను యాడ్ చేస్తాను అంతే. సో కిచెన్ ప్రొడక్ట్స్కి వస్తే మనకి చాలా క్వాలిటీగా ఉంటాయండి. మిగతా ప్రొడక్ట్స్తో పోలిస్తే, ఫర్నిచర్తో కూడా పోలిస్తే కిచెన్ ఐటమ్స్ ఏమైనా కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి ఇక్కడైతే. సీ మీరు చూసినట్లయితే పెనంలు అండ్ అలాగే రైస్ కుక్కర్స్ ఇవి కూడా మంచి ఆఫర్లో ఉన్నాయండి. సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఒకసారి మీరు ట్రై చేయండి, ఐకియాకి వెళ్ళి చూడండి. చాలా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి అండ్ ఏ టు జెడ్ మనకి అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. కిచెన్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయండి. ఈవెన్ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవాల్సిన మనకి గ్లాస్ ఐటమ్స్ కానివ్వండి, డైనింగ్ టేబుల్ మీద మనకి ఫ్లవర్ వాజ్లు ఇలాంటివి కావాలన్నా కూడా ఇక్కడ మంచి రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. సెట్ వైజ్గా కూడా తీసుకోవచ్చు. సీ ఇది మెజర్మెంట్ కప్స్ చూడండి, ఎంత బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయన్నమాట. జస్ట్ 99 రూపీస్ అంతే. సో మనకి కిచెన్లో కావాల్సిన మ్యాట్స్ కానివ్వండి అండ్ అలాగే మనకి హ్యాండ్కి ఉండాల్సిన కొన్ని కొన్ని ఉంటాయి కదండి, సో టవల్స్ ఇలాంటివి కూడా చాలా బాగుంటాయి క్వాలిటీ. నైఫ్స్ కూడా ఎంత బాగున్నాయి తెలుసా అండి. సెట్ తీసుకుంటే మనకి మంచిగా రీజనబుల్ కాస్ట్కి వస్తుంది. శానిటైజ్ బాటిల్ కూడా చూడండి, ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి శానిటైజ్ బాటిల్లో కూడా. మనం వీటిల్లో శానిటైజ్ చేసుకోవచ్చు లేదంటే డెటాల్ ప్యాకెట్స్ లాగా తెచ్చుకొని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో బల్క్లో తీసుకుంటే మనకు మంచి రీజనబుల్ కాస్ట్కి మంచిగా ఉంటాయి. సీ నైఫ్స్ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. సో లంచ్ బాక్స్ టిఫిన్ బాక్స్ కూడా ఎంత బాగుంటాయి చూడండి క్వాలిటీగా. ఇవి మనకి ఓవెన్లో పెట్టుకొని కూడా యూజ్ఫుల్గా ఉంటుందండి, చాలా బాగున్నాయి. గ్లాస్ స్క్రీన్స్తో వచ్చినట్టు కూడా ఇందులో చాలా అంటే కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. కాస్ట్ కూడా మీరు చూడొచ్చు, అక్కడ నేను మెన్షన్ చేసిన ప్రతి కాస్ట్ని కూడా షూట్ చేస్తున్నాను. ప్యాన్ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకి 1319 అలా పడుతుందండి. సో మీరు కాస్ట్ కూడా అక్కడే చూడొచ్చు, ప్రతి ఐటెం దగ్గర నేను కాస్ట్ కూడా చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 3 నైఫ్స్ అండి, 599 రూపీస్ ఉంది. అంటే క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది అక్కడ మెన్షన్ చేస్తున్నారండి, చూడొచ్చు. ఇదంతా సెట్గా తీసుకుంటే బాగుంటుంది. స్పూన్స్ కూడా చాలా బాగున్నాయండి, చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. సో మనం డైనింగ్ టేబుల్ మీద సెట్ చేసుకోవాల్సింది కూడా ఎంత క్వాలిటీగా ఉన్నాయో తెలుసా అసలు. ఇవి చూడండి ఎంత డిఫరెంట్గా ఉంటాయి. ఇవైతే మనకి సమ్ పూరికి చపాతీకి ఇలా పిండి కలుపుకుంటూ ఉంటాం కదా, వాటికైతే చాలా బాగుంటుంది. నాకు ఫస్ట్ అయితే అవే ఐడియా వచ్చిందనమాట దీన్ని చూడగానే, ఎంత బాగుంది తెలుసా. వుడ్తో తయారు చేశారనుకుంటా, ఐ థింక్ చాలా బాగుంది క్వాలిటీ. అయితే లైట్గా ఉంటుంది, వెయిట్ కూడా ఎక్కువ అనిపించదు మనకి. ఇక్కడ చిమ్నీ అండ్ అలాగే గ్యాస్ స్టవ్ ఇలాంటివన్నీ కూడా మనం చూడొచ్చండి. Thank you.
మనకి కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయండి. సో ఓన్ హౌస్ ఉంటే మనం ఇవన్నీ పర్చేస్ చేసుకోవాలి అనిపిస్తుంది, బట్ రెంట్ హౌస్లో ఇవన్నీ మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి. బట్ నీడ్స్ అనేవి మనకు కావాలి అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు, చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. వన్స్ మనం ఇక్కడ కిచెన్ ఐటమ్స్కి ఎంటర్ అయిన తర్వాత మనకి చూసే ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా క్వాలిటీగా ఉంది, కొనాలి అనిపిస్తుంది, అంత బాగుంటాయి. ఈవెన్ రైస్ కుక్కర్ దగ్గర నుంచి కూడా మనకి స్పూన్ దాకా ప్రతిదీ కూడా క్వాలిటీగా అనిపిస్తుంది, చాలా బాగుంటాయి. సో మనకి ఇది సపరేట్ కింద ఉంటుందండి, కిచెన్కి కావాల్సిన స్టోర్ మొత్తం డౌన్లో కింద సైడ్ ఉంటుంది. సో ఎంట్రన్స్లో అయితే మనకు మొత్తం ఫర్నిచర్ని, కిచెన్ అండ్ అలాగే సోఫా ఇలాంటివన్నీ ఎక్కువ కనిపిస్తాయి. ఇది సెక్షన్ మొత్తం సపరేట్ ఉంటుంది కిచెన్ ఐటమ్స్ కావాల్సింది మొత్తం. సో గ్లాస్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి, స్టీల్ అండ్ అలాగే మనకి రాగి కూడా ఇక్కడ అవైలబుల్ ఉందండి. అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా బాగా రాగి బాటిల్స్, ఇలాంటివి ఎక్కువ తీసుకుంటున్నాం కదా, సో అవి కూడా ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు. సో కాఫీ ఫిల్టర్ ఇలాంటివి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ క్వాలిటీ అయితే. కిచెన్ సెక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి లైట్ సెక్షన్ వస్తుంది అనమాట. ఇక్కడ మొత్తం లైట్స్ ఉంటాయండి. సో బెడ్రూమ్, లివింగ్ రూమ్, కిచెన్ ఇలా ప్రతి ఐటమ్ కావాల్సిన లైటింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో లైట్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో తెలుసా, డిజైన్ డిజైన్గా ఉన్నాయన్నమాట. సో ఇవైతే మనకి షూటింగ్ కూడా పర్పస్కి చాలా బాగుంటాయండి. బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ అయితే నేను చూశాను, చాలా బాగుంది, ఖచ్చితంగా ఒకటి తీసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఎంత బాగున్నాయి తెలుసా, చిన్న చిన్న లైట్స్ చాలా బాగున్నాయి. సో ఏంటంటే మనం షూట్ చేసుకున్న పర్పస్కి కొన్ని కొన్ని రివ్యూస్ ఇచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అలాంటి కలర్స్వి. సో ఇవే అనమాట చిన్న చిన్న లైట్స్, ఇందులో కలర్స్ ఉన్నాయి అండ్ అలాగే ఇట్లా వైట్ ప్లేన్లో కూడా ఉంటాయన్నమాట. చాలా బాగున్నాయి ఈ కలెక్షన్స్ అయితే. సో లైటింగ్ సెక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత ఎండింగ్లో మనకు వస్తుంది మొత్తం ఫ్లవర్స్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి తెలుసా, ఫ్లవర్స్ అయితే సూపర్ అనమాట. సో అవి మనం చూస్తే తీసుకోకుండా ఉండలేమండి, అసలు అమ్మాయిలకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఫ్లవర్స్ చూడగానే ఫీల్ అయిపోతారనమాట. సీ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి అనమాట. సో ఎక్కడైనా మనం ఇది సజెస్కోవచ్చు, అంత బాగుంటాయి. అది ఒరిజినల్ కాదు అనే ఫీల్ ఎక్కడ కలిగి అనిపించదు మనకి, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. చూసిన ప్రతిదీ ఒరిజినలే అనిపిస్తుంది, బట్ అవైతే ఒరిజినల్ కాదు. అండ్ అలాగే ఒరిజినల్ ఫ్లవర్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. మొక్కలు అనేవి మనము నర్సరీలో తీసుకుంటూ ఉంటాం కదా మొక్కలు, సో అవి కూడా ఇక్కడ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. చిన్న చిన్న పాట్స్ అండ్ అలా ఫ్లవర్ వాజ్లు అండ్ షోకేస్కి పెట్టుకుంటుంటాం మనీ ప్లాంట్స్, ఇలాంటివన్నీ కూడా కలెక్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ అండి, బట్ ఎక్కడైనా మనకి ఆర్టిఫిషియల్ అయితే అనిపించవు, అంత బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్లవర్స్ అనేవి. సో ఆఫీస్ రూమ్లో కానివ్వండి, బాల్కనీ, లివింగ్ రూమ్ ఇలాంటిలా మనం సెట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. పెద్ద పెద్ద మొక్కలు కూడా ఉంటాయి, గ్రీనరీ ఎంత బాగుంటుంది తెలుసా, గ్రీనరీ అనేది. సో ఇదనమాట అండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.